గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి నివాళిని అర్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా వేసిన పెట్టిన అరెస్టులను ఖండిస్తూ ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో మా మేడం గారిని భువనేశ్వరి మేడం గారు అట్లానే లోకేష్ గారు మా యోగలం అందరూ కూడా ఈ రోజున న్యాయం కావాలని చెప్పేసి ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మరి ఈ రోజున మేము న్యాయం ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా ఒక మాటలు చెప్పండి బెగ్గింగ్ చేసుకునే విధంగా తయారైపోయినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున ప్రతి వాడవాడలా కూడా న్యాయం కావాలి చంద్రబాబు నాయుడు గారికి చేసినటువంటి ద్రోహం ఈ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజున ప్రతి అంశంలో కూడా దౌర్జన్యాలు దోపిడీలకు గురవుతున్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ఈ మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మళ్ళీ మాకు ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చే విధంగా కావాలని చెప్పేసి ఈ నరకాసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పారదోలాలని చెప్పేసి స్వేచ్ఛావాయువులు కావాలని చెప్పేసి మహాత్మా గాంధీ ఆ రోజున ఏదైతే కోరాడో స్వేచ్ఛావాయువులతోటి ఈ దేశం మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో చక్కగా ప్రాంతాల వారీగా మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలంటే ఇక్కడ మతాలు ప్రాంతాల వారీగా విభజిస్తున్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపించాలని చెప్పేసి మీ అందరం కూడా హక్కులు కోరుతూ నిరసిస్తూ మా నాయకుడికి మద్దతుగా ఇలా నిరాహార దీక్ష చేస్తూ అట్లానే ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించేసి ఈ రోజు మీ అందరం కూడా నిరసన తెలియజేస్తాం. అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇంత అక్రమాలు చేసి ఉన్నాడు. 4.5 సంవత్సరాల తర్వాత మీకు ఇవాళ గుర్తొచ్చిందా? ఇది కేవలం తను చేసిన అసమర్థ పాలన కప్పించుకోవడానికి, జనాలను దృష్టి మళ్లించడం కోసమే, కేవలం తన దొంగ ఓట్లతో మళ్ళా గెలవటం కోసమని తెలుగుదేశం శ్రేణులు దొంగ ఓట్ల ఎరువేత కార్యక్రమంలో పాల్గొనకుండా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. కానీ ఈ అరెస్ట్ చేసినంత మాత్రాన నీ ఓటమని ఎవరు ఆపలేరు. రాబోయేది జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మిమ్మల్ని రాష్ట్రం నుంచి పారదోలుతారని నేను గట్టిగా చెప్తున్నాను. దీన్ని